మహర్షి వ్యాసుడు ఈ కలికాల సర్పంచేత దుష్టులయ్యే మురుల కోసం అందించినటువంటి భవిష్య పురాణ అమృతం ధారావాహికలో ఈనాటి కార్యక్రమంలో అడుగుపెట్టే ముందు నిన్న విషయాలు కొంచెం గుర్తు తెచ్చుకుందాం. భయంకరమైన కృష్ణవర్ణంతో ఉండేవాడు కలిపురుషుడు. ఇతని లక్షణాలు వ్యాసుల వారు ఇలా వర్ణించారు. వీడు అమావాస్య నాటి చీకటి ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటాయట. ధరించే వస్త్రాలు నల్లగా ఉంటాయట. కళ్ళు మాత్రం కణకణలాడేటటువంటి నిప్పుల్లాగా ఎర్రగా ఉంటాయి. ఇతడు కిరీటాన్ని ధరిస్తాడట. మహారాజు ఏ వేషంలో ఉంటాడో ఆ వేషం అంతా ఉంటుందిట. చేతిలో మాత్రం దుడ్డుకర్ర ఉంటుందట. ఇది ఇతనికి ఆయుధం. ఇతడు మొదటి పాదాన్ని 5140 సంవత్సరాల పాటు ఆవహించి ఉంటాడు ఇదే వేషంలో. ఈ 5140 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండో పాదంలోకి అడుగు పెట్టేటప్పుడు ముఖంలో కొంచెం మార్పులు చేస్తాడు. ముఖం కొంచెం ఒంటికి దగ్గర పోలికల్లో తయారవుతుంది. కాళ్లకు వేసుకునే చెప్పులు గేదె చర్మంతో తయారు చేయబడిన వేసుకుంటాట. మూడవ పాదంలో ముఖము మొసలి ఆకారంలో ఉంటుంది అతనికి, ఈ కలిపురుషుడికి. ఈ కాలంలో కాళ్లకు వేసుకునేటటువంటి చెప్పులు గాడిద చర్మంతో తయారు చేయబడి ఉంటాయట. నాలుగవ పాదంలో ఇదే కలిపురుషుడు ముఖం కంచర గాడిద ఎలా ఉంటుందో ఆకారంలో ఉంటుందిట. ఈ కాలంలో ఇతని కాళ్లకు వేసుకునేటటువంటి చెప్పులు గోచర్మంతో తయారు చేయబడి ఉంటాయట. గోవు చర్మంతో తయారు చేయబడినటువంటి చెప్పులు గనక ఈ కలిపురుషుడు వేసుకుంటే ఆ యుగం అక్కడితో విధ్వంసమైపోతుంది అని అర్థం. నాలుగు కాళ్లు కలిగిన జీవులలో ఉత్తమోత్తమైనటువంటి గోవును ఈ కలికాలంలో క్రమేపీ హింసిస్తూ ఉంటాడు మానవుడు. అదే కలిపురుషుడు చేసేటటువంటి విధ్వంసానికి చిహ్నము అని చెప్పారు. ఇప్పటికి 5 సంవత్సరాల క్రితం ఒక వింత జరిగింది. భవిష్యత్ పురాణంలో ఆ వింతని చెప్పారు. అదే విషయాన్ని ఉత్తర భారతదేశంలో కళ్యాణ్ అనే ఒక హిందీ పత్రిక కూడా చాలా ప్రముఖంగా వివరించింది. ఒక ఆయన తీర్థయాత్రలు చేయాలి అనేటటువంటి కుతూహలంతో పరమ పవిత్రమైన కాశీ నగరానికి చేరాట. క్షేత్రాలలో కలికాలంలో కాశీక్షేత్రం కలి ప్రభావాన్ని దూరం చేసేటటువంటి దివ్యమైన క్షేత్రం. అక్కడ స్నానం చేసినటువంటి వారికి, విశ్వేశ్వర దర్శనం చేసుకున్నటువంటి వారికి కలి బాధలు పెద్దగా అంటవట. అటువంటి క్షేత్రంలోకి భండార్కర్ అని పేరు కలిగినటువంటి ఒక భక్తుడు 58 పర్యాయాలు తన జీవితంలో పూర్తిగా శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని పఠనం చేశాట. ఇతగాడు దర్శనానికి వెళ్ళాడు, విశ్వేశ్వర దర్శనానికి. ఎందుకు వెళ్ళాడు? భాగవతంలో శివకేశవులకు అభేద తత్వాన్ని చెప్పారు. అంచేత శివుడికి విష్ణువుకి అస్సలు భేదభావం లేదు గనుక పరమేశ్వర దర్శనం విష్ణు దర్శనంతో సమానము అనే ఐక్యభావం ఇతని మనస్సులో బాగా పాదుకొలిపి ఉన్నది.
భాగవతం చదివేటువంటి వాడి జీవితంలో వాడికి భేద దృష్టి ఉండకూడదన్నమాట. అటువంటి దృష్టి అతనికి వచ్చింది కనుక దర్శనానికి వెళ్ళాట. మూడు రోజుల పాటు అక్కడ ఉండి ప్రతిరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గంగానదిలో స్నానం చేసి అనంతరం విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి అని ఇతను సంకల్పం చేసుకున్నాడు. మొదటి రోజు అలాగే స్నానం చేశాడు. రెండవ రోజు మాత్రం పొరపాటున ఇతనికి మెలకు వచ్చేసింది. ముందుగా 12:32 చూపిస్తోంది ఇతని వాచి. సరే ఎలాగో లేచాం కదా, నిద్ర పట్టడం లేదు, ఆ గంగ ఒడ్డుకే వెడదాం, ఈ సమయంలో నదిని చూద్దాం, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఆ నది ఒడ్డుకు వెళ్ళి నక్షత్రాలని వాటిని చూస్తూ బ్రహ్మానందం చెందుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి మెరుపులాగా భాగవతంలో ఉండేటటువంటి శ్లోకం గుర్తుకొచ్చిందట. తారా తుషారసీకర భూరజములకై నలెక్క బుధులిడు దురు భూభారావతీర్ణ కరుడగు నీరమ్య గుణం బులెన్న నేరరగణ్య. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తూ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని నక్షత్రాలను దివ్యమైన జ్యోతిశాస్త్ర అధ్యయనం ద్వారా లెక్క పెట్టచ్చట. నిజానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో ఎవరికి తెలుసు? ఎవడూ లెక్క పెట్టలేడు. అటువంటి నక్షత్రాలు ఎన్నున్నాయో కూడా లెక్క పెట్టవచ్చట శాస్త్ర ప్రకారం. తెల్లవారుజామున శీతాకాలంలో నేల మీద పడే మంచు బొట్లు ఎన్నున్నాయో ఎవ్వడూ లెక్క పెట్టలేడు. దానిని కూడా లెక్క పెట్టడానికి ఒకనొక శాస్త్రం ఉందట. ఆ శాస్త్రాధ్యయనం ద్వారా ఈ మంచు బొట్లు ఎన్నున్నాయో కూడా లెక్క పెట్టవచ్చునట. నేల మీద వాహనం వెళ్ళినప్పుడు పైకి లేచేటటువంటి ధూళి కణాలు, దుమ్ములోంచి లేచేటటువంటి ఆ కణాలు కూడా లెక్క పెట్టచ్చట. కానీ భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన పరమాత్ముడైన కృష్ణుడి దివ్య గుణాలు మాత్రం ఎన్నున్నాయో ఎవ్వరూ లెక్క పెట్టలేరు అని దానిని 3 సార్లు 4 సార్లు మననం చేసుకున్నాడు. ఇలా మననం చేసుకుంటున్నాడో లేదో హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద మెరుపు తీగి లాంటి కాంతి కనపడింది. ఆశ్చర్యకరం, ఒక ఆజానుబాహువైన వ్యక్తి అక్కడ దర్శనమిచ్చాట. ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పటి మన తాడి చెట్లు 3 చెట్లు ఒకదానికోటి పక్కన నిలబెడితే ఎంత పొడవు ఉంటాయో అంత ప్రమాణం. త్రితాళ ప్రమాణ పురుష అని వర్ణించాడు ఆయన. 3 తాడి చెట్ల పొడవు ఉన్నట్ట. ఆయన చేతులు ఎలా ఉన్నాయి? మంచి కండలు తిరిగి తెల్లని వెన్నెల వంటి రంగుతో మోకాళ్ళ వరకు ఉన్నాయిట చేతులు. ఇక్కడే మనందరం భ్రమపడతాం, కూర్చున్నారు ఇప్పుడు చూడండి నా చేతులు కూడా మోకాళ్ళ దాకా వెడుతున్నాయి, ఇది లెక్క కాదు. నిలబడినప్పుడు ఎవడి చేతులు మోకాళ్ళ వరకు వెడతాయో అటువంటి వాణ్ణి ఆజానుబాహువు. జానువు అంటే మోకాళ్ళు, మోకాళ్ల వరకు ఉండేటటువంటి బాహువులు చేతులు కలవాడు అని అర్థం. ఆజానుబాహుడు అంటే నిలబడినప్పుడు. ఆయన నిలబడి ఉన్నాడు కనుక ఆయన చేతులు మోకాళ్ల వరకు ఉన్నాయి కనుక ఆయన ఆజానుబాహుడు. కండలు తిరిగి ఉన్నాయట. ఇక్కడ ఈ ప్రదేశంలోనూ భుజముల దగ్గర 3 చోట్ల కూడా రుద్రాక్షలు దండలుగా ఆ చేతులకు ఉన్నాయట. మెడలో 108 పూసలు ఇంతంతలా ఉన్నాయట. ఏకంగా రుద్రాక్ష పూసలు, అటువంటి పూసలను సువర్ణంతో గుచ్చబడి ఉన్నటువంటి వాటిని మెడలో వేసుకున్నాయట. పైన ఉండే జుట్టంతా ఎర్రబడిపోయింది. కెంపులు ఏ రంగులో ఉంటాయో అటువంటి రంగులో ఉన్నాయి ఆ జుట్టు తల వెంట్రుకలు. వాటిని చక్కగా పైన ముడి వేసి వెనక వేళ్లాడగట్టాడు. ఆ ముడికి కూడా 9 రుద్రాక్ష పూసలతో ఉన్న మాలని ధరించి ఉన్నట్ట అతను. ఇక నడుముకి మోకాళ్ల వరకు మాత్రమే ఉండే వస్త్రం కట్టుకున్నాడు, అంగవస్త్రం. ఈ అంగవస్త్రము
తెల్లనైనటువంటి వస్త్రం, శ్వేత వస్త్రం. ఈ వస్త్రం బిగించి కట్టుకొని మరి ఆ వస్త్రం జారకుండా ఉండడానికి ఏమో అన్నట్లుగా మనం చూడండి, ఫ్యాంట్ ధరించి పైన ఓ బెల్ట్ పెడతాం. అలాగా ఈయన 54 రుద్రాక్ష పూసలతో ఉన్న దండని, పెద్ద దండని ఆ నడుముకి వడ్డాణంగా ఒక బెల్ట్గా బిగించి కట్టుకుని ఉన్నట్టు. ఇక తులసి పూసలు అంటారు, తులసి మొక్క యొక్క కాండం నుంచి కింద వరకు ఉండే భాగంలో ఉండే ఆ చెట్టు ప్రదేశాన్ని ముక్కలు చేసి దానిని పూసలుగా తీర్చి రంధ్రాలు చేస్తారు. అవి తులసి పూసలు అంటే ఎక్కడ నుంచి సరిగ్గా కాండం దగ్గర నుంచి మొదలు పెడతారన్నమాట. వేళ్ళు నల్లగా ఉంటాయి చూడండి, అవి కూడా పూసలుగానే తయారు చేస్తారు. అటువంటి తులసి పూసలు ఈ మోకాళ్ళకి ధరించేటయన చేతిలో, కుడి చేతిలో జపం చేసుకునేటప్పుడు ఆచమనము అర్ఘ్యము ఇవ్వడానికి నీరు కావాలిగా, మరి ఆ నీరు ధరించినటువంటి కమండలం ఉన్నదట. ఈ కమండలము పంచలోహాలతో తయారు చేయబడింది. అటువంటి కమండలం ధరించాడు. ఎడమ చేతిలో స్ఫటికాక్షమాల ఉన్నది, జపం చేసుకునే మాల, స్ఫటికములతో తయారు చేయబడినటువంటి మాల ఉన్నదట. ఇటువంటి మాల ధరించి ఆయన కుడి చేతి సంకదలో నల్ల జింక చర్మాన్ని, కృష్ణ మృగ చర్మాన్ని ధరించేట. మరొక దండము అంటాం, చక్కగా మహర్షులు తపస్సు చేసుకోవడానికి వీలుగా ఒక దండం ఉంటుంది, చేతిని దాని మీద పెట్టుకుంటారు ఆసరాకి. ఆ దండాన్ని ఎడమ చేతి చంకలో పెట్టుకున్నట్ట ఆయన అక్కడికి వచ్చాడు. ఆకాశం నుంచి ఆయన కిందకి దిగుతూ ఉంటే వెన్నెల ముద్ద చెయ్యబడి కిందకు వస్తున్నట్టుగా ఉంది. అటువంటి తెల్లనైన పురుషుణ్ణి ఈ భండార్కర్ అనే పండితుడు చూశాడు, తెల్లబోయాడు. ఒక క్షణంసేపు గజగజ ఉనికాడు. నెర్వస్ వీక్నెస్ వచ్చినవాడు చూడండి, బాగా నీరసపడిపోయినప్పుడు ఎలా వణుకుతాడో అలా వణికాడు. ఎంతలో ఆయన చూస్తూ ఉండగా నేల మీద మాత్రం అడుగు పెట్టట్లేదట, పైనుంచి కిందకి, ఆకాశం నుంచి అలా కిందకి దిగుతూ దిగుతూనే గంగలో మధ్యభాగంలో ప్రవేశించాట. మధ్యభాగంలో ఆ కంఠ పర్యంతం, కంఠం దాకా అన్నమాట, ఆ గంగా ప్రవాహం మధ్యలో ఉన్నట్ట. అసలు గంగే చాలా ప్రమాదకరమైంది. ఏ క్షణంలో లోతు పెరుగుతుందో, ఒక్కొక్కసారి 2 మెట్టు దిగినే లోతు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 4 మెట్లు దిగినే లోతు ఉండకపోవచ్చు. చాలా వడెక్కువ గంగకి, గోదావరిలో వెడల్పు ఎక్కువ ఉండదు కానీ వేగం ఎక్కువ. అటువంటి తోట మధ్యలో కదలకుండా దాదాపు 21 నిమిషాల సేపు ఉండిపోయాడు. అర్ధముహూర్త కాలం ఉండిపోయాడు. ఉండిపోయి అలా జపం చేస్తున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. అప్పటికి సమయం 12:59, ఇంకొక నిమిషం అయితే 1 గంట అయిపోతుంది. ఈయన చూసుకుంటున్నాడనమాట, అలా ఉండిపోయాడు ఒడ్డున ఆయనకేసి. ఈ సమయంలో ఎవడు అర్ఘ్యం ఇవ్వడు కదా, అసలు మామూలుగా అర్ఘ్యం ఇవ్వాలి అంటే 4:30 గంటలు దాటితే కానీ గాయత్రీ మంత్రంతో సంధ్యావందనం చేసేవాడు అర్ఘ్యం ఇవ్వకూడదు. ఈయన 12:59 సమయంలో అర్ఘ్యమిస్తున్నాడు. ఆయన జపం పూర్తి చేసుకున్నాడు. ఇక పైకి వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారి, ఓ మహాత్మా నమస్కారం నమస్కారం అన్నాడు. తే నమః, నీకు నమస్కారం, నీ కొరకు నమస్కారం అన్నట్ట. తక్కువ నా వెళ్ళేవాడు ఆగిపోయి ఒడ్డుకొచ్చాట. ఎవరయ్యా నువ్వు, ఈ ప్రదేశంలో ఈ సమయంలో ఎందుకున్నావు అన్నట్ట. అయ్యా, ఏదో కొన్ని కావ్యాలు అవి చదువుకున్నా, పురాణాలు చదువుకున్నాను, ఈరోజు అనుకోకుండా ముందుగా మెలకు వచ్చింది, అంచేత నేను ఈ నదీ తీరానికి వచ్చాను. ప్రకృతిని చూచి ఆనందించి 4 గంటలు దాటాక స్నానం చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంతలో తమ దివ్యమైనటువంటి తేజోమండల దర్శనం నాకు కలిగింది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో మహాత్మన్. ఓ మహాత్మా,
కస్టమర్ ఎవరు? ఏ కారణం చేత ఈ సమయంలో గంగా నదిలో స్నానం చేస్తున్నారు? ఆకాశ గమనం తరువాత స్వచ్ఛమైన ఈ శ్వేత వర్ణం అంటే ఈ తెల్ల రంగు అద్భుతమైన దివ్యమైన మీ ముఖంలోంచి కొట్టవచ్చినట్టు కనిపించే కాంతి ఈ ఉన్నతమైన త్రితాళ ప్రమాణమైన మూడు తాడి చెట్ల పొడవైన ఆకారము ఈ బాహువులు ఈ దండము ఈ చర్మము ఈ రుద్రాక్షలు ఈ బలిష్టమైన కండలు తిరిగినటువంటి ఈ శరీరము ఇవన్నీ చూస్తే ఎవరో మహాయోగ పురుషులు కాని సామాన్య పురుషులు కారు వీరు అని నాకు తెలుస్తోంది. మీరెవరో నాకు వివరించండి అన్నాడు. అతను అన్నట్టప్పుడు, బాబు ఈ భూలోకంలో కలికాలంలో నాలుగవ పాదం చివరి వరకు భగవత్ స్వరూపంలో పక్కన పెట్టేద్దాం. మానవ జన్మమెత్తినటువంటి వాళ్లలో చిరంజీవులుగా ఉండేటటువంటి వాళ్ళం మేము ఇద్దరం ఉన్నాం ఋషులం. అందులో నన్ను అశ్వత్థామ అంటారు. కౌరవ పాండవులకు విలువిద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుల వారి ఏకైక పుత్రుణ్ణి నేను. మహావీరుణ్ణి, శివుడి యొక్క వరప్రసాదం వల్ల జన్మించా నేను. కలియుగాంతం వరకు ఈ క్షేత్రంలోనే హిమాలయ పర్వత ప్రాంగణాల్లో ఉండి ప్రతిరోజు ఈ మణికర్ణికా ఘట్టంలో కాశీక్షేత్రంలో స్నానం చేయడానికి వస్తాను. తరువాత నా మేనమామ ఉన్నాడు, మా అమ్మ సోదరుడు కృపాచార్యుడు, ఆయన చిరంజీవే చివరిదాకా ఉంటాడు. మేము మానవులలో చిరంజీవులమైన వాళ్ళం మేము. ఒకప్పుడు నేను ఉప పాండవుల్ని వాళ్ళని కలిపురుష ప్రభావం చేత ఆగ్రహం పట్టలేక చంపివేశాను. అప్పుడు అర్జునుడు భీముడు నన్ను వెతుక్కుంటూ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చారు. అపాండవం కావాలి అని నేను బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగించా. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చింది. వచ్చి శరీరం దగ్ధమవుతూ ఉండగా కుష్ఠురోగంతో 3000 సంవత్సరాలు బాధపడమని నన్ను శపించాడు. నేను తెల్లబోయా. వేదవ్యాస మహర్షి అంతులు అక్కడికి వచ్చారు. కృష్ణుడు అన్న మాట నిజమవుగాక అని ఆయన అన్నాడు. వాళ్ళన్న మాట సత్యం కావాలి గనుక సరే మీరన్న ప్రకారంగా ఆ 3000 సంవత్సరాలు కుష్ఠరోగ పీడితుండై నేను నానా బాధ పడతా. కానీ ఈ 3000 సంవత్సరాల కాలము మహర్షి వ్యాసుడు నా ఎదురుగుండా ఉండాలి. ఇంతకాలం నేను ఆయన దగ్గర నుంచి బ్రహ్మ విద్యాది రహస్యాలు తెలుసుకోవాలి అని కోరాను. అలాగే 3000 సంవత్సరాల కాలం ఆ రోగంతో పీడింపబడి వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి ఉపనిషత్తులు బ్రహ్మ విద్య బ్రహ్మసూత్రాదులు అన్నీ విన్నాను. ఆ తరువాత రోగం తొలగింది. అప్పటి నుంచి సంకల్పం చేసుకుని ప్రతిరోజు ఈ సమయంలో ఇక్కడికి మేము వస్తాం. ప్రతి ప్రాణి తెల్లవారుజామున చేసేటటువంటి కార్యక్రమాన్ని దివ్య పురుషులం కనుక మేము దేవాంశ స్వరూపంతో అందులో ముఖ్యంగా నేను రుద్రాంశ స్వరూపిణి కనుక ఈ సమయంలోనే ఇక్కడికి వచ్చి ఎవరికంటా పడకుండా వెళ్ళిపోతా. ఒకవేళ ఎవడైనా పొరపాటున స్నానానికి వచ్చిన వాళ్ళకి నేను కనిపించను పొరపాటును కూడా. ఇలా చాలా కాలంగా సాగుతూ ఉన్నది ఈ కార్యక్రమం. ఇవాళ ఎవడవో నువ్వు ధన్యాత్ముడవు, అనేక జన్మాల్లో సుకృతం చేసుకున్నావు కాబట్టి నా దర్శనం నీకు అయ్యింది. కానీ ఒక్క విషయం, నేను నీకు కనిపించాననే ఈ విషయాన్ని నువ్వు ఇంకొక వాడికి ఎవడికి చెప్పడానికి వీల్లా. అలా చెబితే 1 సంవత్సర కాలంలోపు నువ్వు కంఠం పోయి మూగవాడివై క్రమేపీ క్షీణించి మరణిస్తావు. జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోబోతూ ఉంటే ఈ పండితుడు ఆయన పాదాల మీద పడ్డట. మహాత్మా మీరు వెళ్ళిపోకండి, దొరక్క దొరికారు. రాబోయే యుగంలో ఏమేం చేయాలో ఇందులో జరిగే విశేషాలు ఏమిటో మాకు వివరించండి అన్నట్ట. ఆయన వాళ్ళిద్దరూ సంభాషించుకున్నారు. సంభాషించుకున్న తర్వాత ఈయన స్నానం చేసేసాడు, ఇంటికి వచ్చేసాడు. మానవులకు కొన్ని బలహీన లక్షణాలు ఉంటాయి. ఎంత పండితుడు అవ్వండి, వాడు ఎంత జ్ఞానివ్వండి,
ఎవళ్ళైనా ఏదో ఒక లోపం ఉంటుందన్నమాట మహాభక్తుడే ఒక్కొక్కడికి ముక్కు మీద కోపం ఉంటుంది మహాభక్తుడే ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది వీడు చాలా భక్తుడే ఎంతో మంది భక్తులు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడేటటువంటి విధంగా ధనాన్ని సద్వినియోగం చేసేవాడే వీడికేదో తెగులు ఉంటుంది ఈ లోకములో కలి యుగంలో జన్మించిన ప్రతివాడికి ఏదో ఒక లోపం ఉంటుంది కింద కూర్చున్న మీకైనా పైన కూర్చున్న నాకైనా ఇంకో చోట కూర్చున్న ఇంకోడికైనా మహా ఉపాసకుడికైనా సామాన్యుడికైనా ఈ లోపాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి అంతే తేడా ఈ పండితుడు ఇంతటి మహాపురుషుడిని దర్శనం చేసుకున్నాడు ఆయన ఒద్దురే బాబు ఎవరికి చెప్పొద్దన్నాడు కానీ ఏ పని చెయ్యొద్దంటామో ఆ పని చెయ్యాలనే లక్షణం ప్రతివాడికి వస్తుందట ఉపవాస వ్రతం చేసేటప్పుడు పొరపాటును కూడా నువ్వు నాలుగు సార్లు ఐదు సార్లు కాఫీ జోలికి వెళ్ళొద్దరా అన్నావు అనుకోండి వీడి కాఫీయే తాగాలనిపిస్తుంది జ్వరం వచ్చింది పచ్చం పెట్టాడు నువ్వు ఫలానా కూర తినకూడదని అంటాడు వీడు ఎవడికి చూడకుండా వీడు ఆ కూరే తినాలనిపిస్తుందిట ఏది వద్దంటే అది చెయ్యాలి అనుకోవడం మానవులకు ఉండే బలహీన లక్షణం అలాగే ఇతగాడు ఎవరికి చెప్పొద్దన్నారనేసరికి లోపల ఆగక భార్యని పిలిచి ఇలా నాకు కనిపించాడు ఎవరికి చెప్పొద్దన్నాడు నువ్వెవరికి చెప్పకన్నట్టు పాపం ఆవిడ ఇంకొక వాడిని పిలిచి ఎవరికి చెప్పకే రహస్యం సీక్రెట్ టాప్ సీక్రెట్ అని ఆవిడ చెప్పింది ఇలా ఇలా అందరికీ వెల్లడైపోయింది చివరికి ఇది కళ్యాణ పత్రికని నడిపేటటువంటి గీతా ప్రెస్ వాళ్ళ దాకా వెళ్ళిపోయింది ఈ మొత్తం మ్యాటర్ అంతా కూడా ఆయన దగ్గరికే వెళ్ళారు ఇంటర్వ్యూ ఇంక ఎలాగో చెప్పేశాం కదా అని ఆయన మొత్తం చెప్పాడు రాశారు సంవత్సరం తిరగకుండానే పాపం ఆయన రోగపీడితుడయ్యాడు సంవత్సరాంతానికి మరణించాడు అప్పట్లో ఆయన చెబితే వీడు మరణిస్తాడంటే ఎవరు నమ్మల ఊరికే ఏదో చెబుతున్నాడని కానీ ఆయన అన్నట్ట ఇదే విషయం భవిష్యత్ పురాణంలో నాకు అశ్వత్థామ దర్శనమిస్తాడని తద్వారా నేను సంవత్సర కాలం తర్వాత మరణిస్తానని ఉన్నది అది ఇది ఒకటవుతుందో లేదో ట్యాలీ వేసి చూడండి అన్నాడు ఆయన చెప్పిన మాట కరెక్టు భవిష్యత్ పురాణంలో ఉన్నది నిజమయ్యింది ఆయన ఏడాది తర్వాత మరణించడం జరిగింది అందుకని వాళ్ళు ఈ భవిష్యత్ పురాణాన్ని ఇంత గ్రంథంగా కేవలం 30 రూపాయలకు మాత్రం వచ్చేలా సంస్కృత శ్లోకాలు హిందీ తాత్పర్యంతో వేశారు అద్భుతంగా అందులో చెప్పబడినటువంటి ఈ జరిగేటటువంటి విశేషాలు ఏమిటో చూద్దాం ఇప్పటికీ 50 సంవత్సరాలుగా ఈ కలి ప్రభావం విజృంభమాణమవుతూ వస్తూ ఉందట ఈ విజృంభిస్తూ ఉన్నటువంటి కలి ప్రమాణం ఎటువంటిది అంటే కలిపురుషుడు ఇప్పుడు ప్రస్తుతం నల్లని వస్త్రాలతోటి నల్లని ముఖంతో ఎర్రనైనటువంటి కళ్లతో ఈ భూమండలం మొత్తాన్ని ఆక్రమిస్తూ ఉన్నాడు ఈయన ఎవరెవరిని పట్టుకోలేడు అంటే ఎవరు అమ్మవారి యొక్క సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేస్తారో అటువంటి వాళ్ళని ఇతడు ఆవహించలేడట ఎవరు మహాభారతంలో చెప్పబడి ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామాన్ని నిరంతరం జీర్ణించుకుని గానం చేస్తారో అటువంటి వారిని ఈ కలిపురుషుడు ఆవహించట నిరంతరం తెల్లవారుజామును లేచి గాయత్రీ మంత్రాన్ని అష్టోత్తర శతపర్యాయం 108 పర్యాయాలు జపం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఈ కలిపురుషుడు ఆవహించట ధనలోభ పురుషాంచైవ ఎవడికి ధనం మీద పిసినిగొట్టుతనం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాణ్ణి ఈ కలిపురుషుడు తక్కున వెళ్ళి అమాంతంగా ఇలా నొక్కేస్తాడు ఒక్క నొక్కు కౌగిలించుకుంటాడు వెళ్ళి వీడు కౌగిలించుకునేటటువంటి వాళ్ళలో మొట్టమొదటి లక్షణం ధనలోభమట కబుర్లు చెబుతూ ఉంటాడు కానీ చచ్చిన 1 రూపాయి జేబులోంచి ఎవడికి విదిలించడు అటువంటి పిసినిగొట్టి వాళ్ళని పట్టుకుంటాడట తరువాత పరలోప ఇతరుల యొక్క లోపాల గురించి ఎప్పుడూ ఆలోచించేటటువంటి వాణ్ణి ఈయన గాఢంగా ఆలింగనం చేసుకుంటాటండి కలిపురుషుడు ఎవడు ఇతరులలో ఉండే లోపాలు అస్తమాటు పట్టుకుంటూ ఉంటాడో అటువంటి వాణ్ణి పట్టుకుంటాట కాబట్టి పొరపాటు కూడా పక్కవాడు ఈ లోపం ఉందని అస్తమాటు మనం గింజుకోవద్దు వాడిలా చేశాడు వీడిలా చేశాడు వాడు చుట్టగాల్చాడు వీడు బీడీ గాల్చాడు వాడు 100 సార్లు టీ తాగాడు అని మాత్రం అనుకోవద్దు
పరుల యొక్క లోపాల నుంచే వాళ్ళని ఇన్ని తక్కులు పట్టుకుంటాడట మీకు శ్లోకాలతో సహితంగా ప్రమాణం కావాలి అంటే భవిష్యత్ పురాణంలో చూపిస్తాను మీకు అందుకని ఈ వేదిక మీదకి వచ్చే ముందు పురాణంలో లేనటువంటి వ్యర్థమైన విషయాలేది మీకు చెప్పకూడదు అని నిర్ణయం తీసుకుని వచ్చా సరదైన జోకుల కథలు మాత్రం చెప్పం ఈ భవిష్యత్ పురాణం చెప్పే కాలంలో ఇకపోతే పరస్త్రీని చూసేటప్పుడు ఎవడికి వ్యామోహం కలుగుతూ ఉంటుందో వీడి పైకి మాత్రం చాలా గొప్పగా నటిస్తాడు కానీ పరస్త్రీని చూసేటప్పుడు వీడి మనసు వ్యామోహం చెందుతూ ఉంటుంది అటువంటి వాణ్ణి ఈ కలిపురుషుడు దగ్గరగా లక్కున రా బాబు నువ్వు నేను భాయి భాయి నిన్ను కౌగిలించుకుంటే నాకు హాయ్ హాయ్ అని కౌగిలించుకుంటాడు గట్టిగా అలాగే పర పురుష వ్యామోహం కలిగినటువంటి స్త్రీలను కూడా ఈయన డామని పట్టేసుకుంటాడట పరాన్న భుక్కు ఎవడు ఎప్పుడు అన్నం పెడతాడా వాడు పెట్టినప్పుడు తిందావా అని ఎదురు చూస్తుంటాడు వాడు భోజనం చేయమనకుండానే వీడు వెళ్ళి ఎప్పుడు వాడు భోజనం పెడతాడా ఎవడు తిండి పెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడే అటువంటి వాళ్ళను కూడా వీడు ఆవహిస్తాడట ఇతరులను మోసం చేసి సంపాదించేటటువంటి ధనంతో పండుగ చేసుకుంటూ ఉంటాడే అటువంటి వాడిని కూడా వీడు ఆవహిస్తాడట తప్పనిసరి పరిస్థితుల్లో పరులను మోసగించి ధనాన్ని సంపాదించేవాడు తాను సంపాదించిన దాంట్లో నాలుగవ వంతు దానం చేస్తే అటువంటి వాడు కొంత కరుణించి గట్టిగా పట్టుకుని మాత్రం నొక్కేయట ఎంతో కొంత దోషం తప్పదు ఎలాగో కానీ ఆ పట్టుకునేది మూడొంతుల దోషాన్ని విడిచిపెట్టి ఒక్క వంతు దోషం మాత్రమే వాడు కలగజేస్తూ ఉంటాడట ఇక కలియుగంలో నవేద ప్రామాణ్యమంతరత చైవా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ కాలంలో వేదం ఎవడు చెప్పడానికి అంటాడు ఎవడికి వాడే తనకి తానే ప్రమాణం తన మనస్సు చేర్చివితే ఆ రకంగా నడుచుకుంటాడు కానీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడు ఎప్పుడు వేద ప్రామాణ్యం తగ్గుతూ ఉంటుందో ఎవడు వేదాల్లో ఉండేటటువంటి విషయాలను ధిక్కరిస్తూ ఉంటాడో మన బుద్ధి ఎంత మనం పుట్టిందెంత మనం చదివిందేమున్నది వేదములలో చెప్పబడినటువంటి విషయాలను అంగీకరించక అవి ఎవడో రాశాడు ఎవడో పొట్టపోషించుకోవడానికి అని అజ్ఞానంతో విమర్శించేటటువంటి వాణ్ణి వీడు గట్టిగా ఆ పాదమస్తకం పట్టి పీడిస్తాడు ఈ కలిపురుషుడు కాబట్టి కలికాలంలో వేదాన్ని ధిక్కరించేటటువంటి పురుషులు ఎక్కువైపోతారు వేదము శృతము అయ్యింది గనక శృతి అని పిలువబడింది చివరికి బ్రహ్మదేవుడు అంతటి వాడికి హృదయంలో ఇది వినపడిందట ఏ పురుషుడు దీనిని రాయలేదు కనుక వేదాహ అపౌరుషేయాహ వేదములు అపౌరుషేయములు ఏ పురుషుడి చేత వ్రాయబడలేదు అలా ఏ పురుషుడి చేత వ్రాయబడినటువంటి వేదములు మనకి ఏం చెప్పాయో అదే నడుచుకోవాలి ఆ చెప్పినటువంటి కర్మాచరణం మాని ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు తెల్లారు లేస్తే రోజుకో గుడి రోజుకో కొత్తదైనటువంటి మందిరం రోజుకో కొత్త దేవుడు రోజుకో కొత్త మహాపురుషుడు ఇలా పుట్టుకొచ్చి వీళ్ల యొక్క దృష్టిలో పడిపోయి మూలమైనటువంటి విషయాలను మర్చిపోతారు ఈ కలికాలంలో అదిగో ఆనాడు అటువంటి వాళ్లను ఈ భయంకరమైనటువంటి కృష్ణవర్ణంతో ఉండే కలిపురుషుడు గట్టిగా పట్టుకుంటాడట ఇక వేదములలో ఉండే విషయాలు ప్రతి ఒక్కడూ చదవడం చాలా కష్టమట పాపం ఎవడు చదవగలడు చాలా పెద్దవి మంచి స్వరంతో ఉంటే గాని అర్థం కావు పరిపూర్ణమైన సంస్కృత పాండిత్యం ఉంటే గాని అర్థం కావు దానికి గొప్ప గొప్ప గురువులు కావాలి మరి ప్రతి వాళ్ళు చంటి పిల్లల దగ్గర నుంచి అందరూ సంస్కృతాన్ని ఎవడు చదవగలడు ప్రతివాడు అందులో ఉండే స్వరాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అందుకని వేదవ్యాసుల వారు మనలాంటి వాళ్ళ మీద దయ తెలిచి అయ్యయ్యో వీళ్ళందరూ కలియుగంలో వేదాలు చదవలేరు పెద్దవివి దుస్తరములు గంభీరములు అయినటువంటి విషయాలను తెలుసుకోలేరని ఆ వేదాల సారాలను బ్రహ్మసూత్రములు అనే పేరుతో భాష్యం రాశాడు మళ్ళీ ఏం చేసేటైనా ఇవి చదవడానికి కష్టమైపోతుందని అష్టాదశ పురాణాన్ని సకృత్వ భగవాన్ ముని 18 పురాణాలు రాశాట పురాణాలు రాసి కొంతమందిని అబ్బాయిలు మీరు ఈ పురాణాలు చదవండి ఇందులో ఉండే విషయాలను వేదములలో ఉండే సారాన్ని వీటిల్లో చొప్పించాం మేము ఈ విషయాలను ప్రజలకు అందించండి వాళ్ళు వింటారు వినడం ద్వారా సాధ్యమైనంత వరకు తమకు ఆచరణలో యోగ్యమైనటువంటి విషయాలు పెట్టుకుంటారు మరీ ఎక్కువైపోయినటువంటి వాటిని ఎలాగో ఎవరో ఏం చేయలేరు కొంతవరకైనా ఈ దోషంలో కోరల్లో పడిపోకుండా ఉంటారు అని ఇవి అందించేట ఇవి చాలా తేలికైనవట పురాణాలు చదవడం తేలిక
ఎందుకని అంటే తేట భాషలో రాశాడు ఇంకా ఈ తేట భాషలో రాయబడినప్పటికీ కూడా అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం వచనంలో కొంతమంది చేత రాయించాడు అటువంటి 18 పురాణాలు మనకి ఏమని చెబుతున్నాయి ఈ ధర్మములు నువ్వు నిర్వర్తించు అని చెబుతున్నాయి ఆ ధర్మాచరణానికి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఈ కలిపురుషుడి యొక్క కోరల్లోకి వెడతారు ఏమేం చెప్పాయి ఈ పురాణ ధర్మాలు చెప్పినటువంటివి ఏమిటో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవి తెలుసుకుంటే గాని ఇవి ఆచరిస్తున్నామా లేదా మనం తల్లారి లేస్తే ఎంతవరకు ఆచరిస్తున్నాం కాబట్టి కలిపురుషుడు మనం ఎంతవరకు పట్టుకున్నాడు ఒకవేళ వాడు ఎక్కువగా పట్టుకుంటే ఇప్పటి నుంచేనా మనం వాడి కోరల్లోంచి వాడి యొక్క గాఢ ఆలింగనంలోంచి కౌగిలంతులోంచి బయటపడటం ఎలాగా అనేది తెలుసుకోవాలి ఏం చెప్పాయి అంటే ఇవి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ప్రతివాడు కూడా ఈ కలికాలంలో 4 గంటల 42 నిమిషాలకు తరువాత నిద్రపోకూడదు రంపబట్టిందండి అనారోగ్యంగా ఉండండి కొని చెప్పాడు ఈ వాత పైత్యాది రోగాలు బాగా ఉన్నవాడు మాత్రం లేవలేకపోతే వాడికి దోషం రాదు కలి ప్రభావం వల్ల లేకపోతే ఆయమెంటమెంట్ కూడా ఇవ్వడు ఆ తరువాత గనక లేచేటటువంటి వాడికి కలిపురుషుడికి మధ్యలో గాఢ స్నేహం ఉంటుందట కాబట్టి 4 గంటల 42 నిమిషాల తరువాత మనం ఏ పరిస్థితుల్లో లేవాలి ఏది కాస్త ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు తరువాత నిరంతర మహావివేక కలికాలంలో ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడుతాంటండి జేబులో 10 రూపాయలు ఉన్నాయి మనం వచ్చాం ఎవడో 10 రూపాయలు అప్పు కావాలని అనుకోండి నేను నీకు అప్పు ఇవ్వలేనయ్యా ఎంచేతంటే నాకు ఈ 10 రూపాయలతో అవసరం ఉందని చెప్పేస్తే తప్పులే అలా కాకుండా అయ్యయ్యో ఇప్పుడే పక్కవాడు వచ్చాడు వాడికి 10 రూపాయలు ఇచ్చేసాను ఏమనుకోవద్దంటాడు జేబులో 10 రూపాయలు ఉన్నాయి వీడు ఎగ్గొడతాడేమోననే భయం ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పొద్దు అన్నాడు ప్రాణం మీదకొచ్చే సమయంలో తప్ప మరీ బొత్తిగా వాడు అందరి దగ్గర అప్పులు చేసి లోకాన్ని కొల్లేరు చేసేస్తుంటే తప్ప ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడకూడదు నీకు ఇవ్వలేని ఈ కారణం చేత అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నిరంతర అసత్య మహావివేక నిరంతరము అసత్యం చెప్పడం ద్వారా మహా అవివేకి అయిపోయినటువంటి వాణ్ణి ఈ కలిపురుషుడు గట్టిగా పట్టుకుంటాడట ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడక్కర్లా కాబట్టి సాధ్యమైనంత వరకు అసత్య దోషాన్ని పక్కకు పెట్టుకోవాలి కలికాలంలో మరొక గొప్ప దోషం ఉంటుంది అన్నాడు ఏమిటది అంటే పక్కన ప్రళయం జరిగిపోతున్నా ఎవడూ పట్టించుకోడు మన కళ్ళెదురుగుండా ఓ స్కూటరో లారీయో గుద్దేసింది వాణ్ణి వాడిని పట్టించుకునే లోపు మనకు ఆఫీస్ టైం అయిపోతుంది అని పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు వాడు ఎవడు తన ప్రక్క ఉన్నటువంటి వాడు ఘోరమైనటువంటి కష్టానికి ఆపదకి గురైపోతున్నా సరే తన చేతిలో శక్తి ఉండి కూడా పట్టించుకోడో అటువంటి వాడు కలిపురుషుడికి చాలా దగ్గరవాడు అవుతాడు ఇంకా ఈ కలికాలంలో దంభోభిమానక వ్యర్థమైనటువంటి అభిమానాలు ఎక్కువగా ఉంటాయట అంటే ఏంటంటే వీడు మొదట మన దేశస్థుడవునా కాదా మన దేశస్థుడయిన తర్వాత మన స్టేట్ వాడవునా కాదా మన రాష్ట్రం వాడైపోయిన తర్వాత మన జిల్లా వాడవునా కాదా జిల్లా అయిన తర్వాత మన ఊరు వాడవునా కాదా మన ఊరైపోయిన తర్వాత మన పేట వాడవునా కాదా అనంతరం వీడు మన కులం వాడవునా కాదా మన మతం వాడవునా కాదా అయిన తర్వాత మన బంధువు అవునా కాదా చివరికి వచ్చాక మన ఇంటి వాడు అవునా కాదా ఇంటి వాళ్లలో కూడా బాగా దగ్గర బంధువు అవునా కాదా ఇంత విధమైనటువంటి దురభిమానం ప్రతి వాణ్ణి ఈ కలికాలంలో ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉంటుంది ఈ జాత్యభిమానం అనేటటువంటి లక్షణముతో అంధులైపోతారట కలికాలంలో ఇది ఘోరమైనటువంటి కష్ట పరంపరకు మానవుణ్ణి గురి చేస్తుంది ఈ కష్టం ఎంతవరకు తీసుకెడుతుందంటే వీణ్ణి రాబోయే 4 కల్పాల పాటు పట్టి పీడిస్తుందట కాబట్టి భగవద్భక్తుడు అవునా కాదా మానవత్వంతో ఆలోచించాలి ముందు ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు వీడు మానవుడు సాటివాడు తరువాత వీడిలో కాస్త ధర్మం ఎక్కువ ఉంటే
మరింత సహాయం చేయాలి. దుష్ట లక్షణం ఉంటే వాడిని అక్కడతో వదిలేయాలి. పశువైనా పక్షైనా ఒక జీవి కష్టంలో ఉంటే యథాశక్తి దానికి సహాయం చేయాలి. అలా చేసినటువంటి వాడు జోలికి కలిపురుషుడు రాడు. ఇవాళ ఎంతమంది ఆ పని చేస్తున్నారు, చేయలేకపోతున్నారు గనకనే కలిపురుషుడు దగ్గరకు వచ్చి పట్టుకుంటున్నట్ట. తరువాత మరొక కొత్త విషయం చెప్పాడు ఆయన, గొప్ప విషయం. అదేమిటి అంటే ఈ కలికాలంలో ఎవడు ఎక్కువ సువర్ణాన్ని రజతం అనేటటువంటి రెండు లోహాలను ఇంట్లో పెట్టుకుంటాడో బ్లాక్ చేస్తాడో అటువంటి వాళ్ళ కొంపల మీద పడి దాడి చేస్తాట వీడు. నిరంతరము భగవన్నామ సంకీర్తనం జరిగేటటువంటి ఇంటికి ఇది వర్తించదట. మళ్ళీ ఏ గృహమందు నిత్యము అహీన పరాక్రము మాధవోత్తమున్ బాగుగా పేర్కొనందగునో. ఏ ఇంటిలో నిరంతరము హరినామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంటిలో ఇందాకనే చెప్పినటువంటి ఈ సహస్రనామములు, లలితా సహస్రనామములు, ఈ విష్ణు సహస్రనామములు కీర్తింపబడతాయో, అటువంటి ఇంటిలో ఉండేటటువంటి లోహానికి మాత్రం ఈ దోషం వర్తించదట. ఇలా చెయ్యనటువంటి వాడు ఇంట్లో బాగా బంగారం కాని వెండి కాని బాగా పెంచుకున్నట్టయితే ఆ ఇంటిలో కలిపురుషుడు ఆవహిస్తాట. ఆవహించి తల మీద ధరించేటటువంటి నగలకేమో బుద్ధిభ్రష్టత్వాన్ని కలగజేస్తాట. కంఠంలో ధరించేటటువంటి నగలలో ఆవహించి ఈ నోట్లోంచి వచ్చేటటువంటి స్వరాన్ని అపస్వరంగా మారుస్తాట. అంటే అన్నిటినీ అబద్ధాలు పలికిస్తూ ఉంటాట. ప్రతి చిన్నదానికి వెటకారం చేయించేలా చేస్తాట. ఎదుటివాడు కనపడితే చాలు, వాడు ఏదో రకంగా తెప్పడం వీడి లక్షణం. అలాంటి లక్షణాలు వస్తాయట. నడుముకు ధరించేటటువంటి ఆభరణాల ద్వారా ఇతరుల పొట్ట కొట్టడం అనేటటువంటి లక్షణం పెంచుతాట. వక్షస్థలం మీద ధరించి ఇక్కడ వరకు పడేటటువంటి నగలు ధరిస్తారుగా నెక్లెస్లు అవిని, ఈ నగల ద్వారా ఇతరులకు సాధ్యమైనంత వరకు లాభం రాకుండా నష్టం కలిగేటట్టుగా చేయిస్తూ ఉంటాట. కాబట్టి ఇంటిలో కనుక మనకి ఏవైనా లోహాలు ఎక్కువ ఉన్నటువంటి వాడు జపాన్ని విపరీతంగా చెయ్యాలి. అలా చెయ్యనటువంటి వాడి కొంపని ఇదిగో ఈ కలిపురుషుడు పట్టుకుంటాట. ఇకపోతే ఇంట్లో నిత్యము పూర్వకాలంలో అగ్నిహోత్రం చేసేవారు. ఇప్పుడు అగ్నిహోత్రం చేసే కొంపలో నూటికి ఒకటి రెండు మిగిలాయి. అసలు అగ్నిహోత్రుడు అంటే ఎక్కడున్నాడు? గ్యాస్ సుష్టవు తప్ప ఇళ్లల్లో నిప్పులు కాని కుంపటి కాని ఎక్కడా కనపడ్డంలా పూర్వంలాగా. ఉదయ సూర్య సమయంలోనూ, సూర్యోదయ సమయంలోనూ, సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలోనూ, మధ్యాహ్నం పూట సరిగ్గా 12 గంటల ఒక్క నిమిషానికి 3 పూట్ల త్రిసంధ్యలు అంటారు వీటిని. ఈ కాలంలో కనుక అగ్నిహోత్రాన్ని వ్రేలిస్తే అటువంటి కొంపలోకి కలిపురుషుడు వెళ్ళడానికి తడుస్తాట. వాళ్ళు బయటకు వస్తే తప్ప లోపలుండగా ఇంట్లో అడుగు పెట్టలేడు వాడు. ఇలా 3 పూటల అగ్నిహోత్రాన్ని వ్రేల్చి పెద్ద ఖర్చు ఏముంది, ఇది నెల తిరిగేసరికి ఒక్క 1/4 కేజీ బొగ్గులు పెట్టుకుంటే రోజు 3-4 బొగ్గులు పెట్టి అగ్నిహోత్రం అలా నామకే వస్తే వెలిగించడం పెద్ద కష్టమా? ఈ అగ్నిహోత్రానికి ఒక మంత్రాన్ని చెప్పాడు. ఓం యమం మే వరుణ శృధి హవమధ్య చమృడయ త్వామవస్యురాచకే తత్తాయామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోద్యురుసుగుం సమాన ఆయుః ప్రమోషీ యచ్చిద్ధితే విసౌ యథా ప్రదేవ వరుణ వ్రతం మినీమ సిద్ధ్య విద్యవి యత్కించేదం వరుణ దైవ్యే జనేభిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తీయత్తవ ధర్మాయుయోపిమమానస్తస్మాదేన సో దేవరీరిషః కితవాసో యద్రిరిపుర్నదీ వియద్వాఘా సత్యముతయన్న విద్మ సర్వాథావిష్యసిథిరే వధాతా శ్యామే వరుణ ప్రియానః అనేటటువంటి వేదమంత్రం కాని లేదా 2వ మంత్రాన్ని చెప్పమన్నాడు. ఇది చెప్పలేనటువంటి వాడికి. అదేమిటి అంటే అంగారపర్ణో లోహితాక్ష ప్రతర్దనః వైశ్యానరో హిరణ్యశ్వశ్రుః అనేటటువంటి మంత్రాన్ని కాని చెప్పి ఈ 3 పూట్ల అగ్నిహోత్రాన్ని వ్రేల్చేటటువంటి ఇంటిలోకి పొరపాటున కూడా కలిపురుషుడు ప్రవేశించడు. ఇకపోతే
ఇంకా కొంతమంది గట్టిగా పట్టుకుంటాడట మనం ఇదివరలో చెప్పినట్టు గుర్తు అయినా చెబుతున్నా మరొక్కసారి కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం లక్ష్మీదేవి ఈ గోళ్ళ ఈ చేతుల యొక్క వేళ్ళ చివర ఉంటుంది ఇది లక్ష్మీదేవి యొక్క స్థానం ఈ మధ్యలో ఎవరు ఉంటారు సరస్వతీదేవి ఉంటుంది ఈ ప్రదేశములో గౌరీదేవి ఉంటుంది అంచేతే పొద్దుటే లేవగానే కరదర్శనం చేస్తే ఈ ముగ్గురు అమ్మవార్లను దర్శనం చేసుకున్న మహాపుణ్యం ఉంటుంది లేచి లేవడంతోటే మధ్య భాగంలో ముందు చూసుకుని తర్వాత పైకి వెళ్ళి తర్వాత కిందకి వెళ్ళేవాడు పండితుడు అవుతాడు కాస్త తక్కువ డబ్బు ఉంటుంది లేచి లేవడంతోటే ఇవి ముందు చూసుకుని తర్వాత మధ్యలోకి వచ్చేవాడికి డబ్బు ఎక్కువ ఉంటుంది పాండిత్యం తక్కువగా ఉంటుంది ఇక్కడ చూసుకుని తర్వాత మిగతా ప్రదేశాలకు వెళ్ళేవాడికి అమ్మవారైనటువంటి జగన్మాత మీద భక్తి ఉంటుంది జ్ఞానము ఉంటుంది ముక్కు మీద తొందరగా కోపము ఉంటుంది ఇక్కడ అమ్మవారు గౌరీ అనే పేరుతో ఉంది గనక గ్రేహ అపత్యం స్త్రీ గౌరీ గిరి యొక్క కూతురు గనక ఈవిడికి గౌరీ అని పేరు అంచేత ఆ కొంచెం మధ్య మధ్యలో బండరాతి కఠినత్వం కూడా వచ్చి అంటాడు కొంచెం అమ్మవారి భక్తులకు తొందరగా కోపం వస్తుంది అయితే ఈ కోపం ఎదుటివాడికి అపకారం మాత్రం చేయదు పొరపాట్లు కూడా ఇవి లక్షణాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆయనేమో బహుశా సరస్వతిని ముందు చూసుకుని ఉంటాడు కొంతమంది లక్ష్మిని చూసుకుని ఉండొచ్చు ఇది ఒక పక్కన పెడదాం ప్రస్తుతం ఇది అప్రస్తుతం ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ లక్ష్మీదేవికి ఏడు స్థానాలు చెప్పాడు దత్తాత్రేయుల వారు ఈ సప్తస్థానములలో ఒక్కొక్క స్థానములో ఉంటే అమ్మవారు లక్ష్మీదేవి ఒక్కొక్క రకమైనటువంటి మేలును కలగజేస్తుంది అది ఎలాగా ఇక్కడ తీసుకోండి ఈ ప్రదేశంలో గనక ఈ వేళ్లతో ఇలా రాసినట్టయితే లక్ష్మీదేవి ఇక్కడ ప్రవేశిస్తుంది ఇక్కడ ప్రవేశించడం ద్వారా ఇళ్ళు వస్తాయి మంచి మంచి బిల్డింగులు వస్తాయి బాగా ఇళ్ళు కట్టుకుంటారు ఇళ్లల్లో టైల్స్ వేయించుకుంటారు మంచి గీజర్లు గట్రా అన్ని వేయించుకుంటారు బాగుంటుంది ఈ ప్రదేశంలో మోకాళ్ల స్థానంలో గనక ఈ వేళ్లు తగిలినట్టయితే అమ్మవారు లక్ష్మీదేవి తద్వారా లోపలికి ప్రవేశిస్తుంది ఇక్కడికి వెళ్ళడం వల్ల ఏమిటయ్యా అని అడిగితే ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు డబ్బులు ఎప్పుడు నష్టపోరు వస్తువు కొని తక్కువ కమ్ముకునేటటువంటి లక్షణం వాళ్ళకు ఉండదు నిరంతరం జరిగే వాళ్ళ సంగతి చెబుతున్నా ఇవాళ ఇప్పుడు ఏదో చెప్పాను కదా ఇలా రాయేసుకుని ఇంటికి వెళ్ళాక రాలేదేమని మాత్రం అనుకోకండి రోజూ చేసే వాళ్ళ సంగతి వీళ్ళకి లాభాలు వస్తాయి రూపాయి వస్తువు కొంటే మర్నాటికి 2 రూపాయలు అవుతూ ఉంటుంది వీళ్ళకి నడుము దగ్గర కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తే వాళ్ళకి పట్టు వస్త్రాలు మంచి మంచి బట్టలు పెడుతూ ఉంటారు మంచి రకరకాలైనటువంటి కొత్త కొత్త వస్త్రాలు వీళ్ళు వస్త్ర లాభం పొందుతూ ఉంటారు ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరినట్టయితే ఇటువంటి వాళ్ళ ఇంట్లో కలిపురుషుడు యొక్క ప్రభావమే మాత్రము సోకనటువంటి శుద్ధమైన సువర్ణం చేరుతుంది ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరినట్టయితే వీడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు మహావక్త అవుతాడు పండితుడు అవుతాడు ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరినట్టయితే జ్ఞాపక శక్తి అసాధారణంగా ఉంటుంది వీడు ఏదైనా ఒక్కసారి చదివితే ధారణ వచ్చేస్తుంది ఏ పుస్తకాలు వంద పెట్టుకో ఉక్కర్లేదు ఎదురుగుండా మనం పొద్దున చదివితే సాయంకాలం మర్చిపోయేటటువంటి లక్షణాలు పోయి ధారణాశక్తి విపరీతంగా పెరుగుతుంది అందుకే యోగాభ్యాసం చేసేటటువంటి వాళ్లకు ఇలా ఇక్కడ మధ్యవేలు పెట్టించి వాడిని ధ్యానం చేయిస్తారు ఇది ధారణాశక్తి ఇది దాటి పైకి వెళ్ళిందో జెండా పైకపిరాజు కమలాదేవి కరాగ్రమందు నడుమల్ కంజాత రుట్పత్ని మూలమునల్ గౌరియు నిల్చియుందురట కరాగ్రం ఎప్పుడు చేర్పరాదు మనుష్యాళికి నెత్తి మీదికిని కక్కిన
సర్వనాశనము కాదా దత్తదేవా నమః. దత్తాత్రేయుడి యొక్క ఈ బోధ విని ఆయనకు నమస్కారం చేసి శిష్యుడు అన్నట్ట. ఏ పరిస్థితులలోనూ కమలాదేవి లక్ష్మీదేవి ఈ పైకి వెళ్ళకూడదు, విడితే ఏమవుతుంది, సర్వనాశనం అయిపోతుంది, భ్రష్టుడైపోతాడు వాడు. కాబట్టి ఐశ్వర్యం తలకెక్కిందిరా వీడికి అంటాం. కాబట్టి మానవుడు ఐశ్వర్యం తల మీదకెక్కించుకునేటటువంటి ఘోరమైన తప్పు ఎప్పుడూ చేయకూడదు. డబ్బుని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. డబ్బుని ఎలాగో ఎక్కించుకోవట్లేదు కలికాలంలో, కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఉపన్యాసానికి వచ్చిన తర్వాత నా కళ్ళ ముందు కనపడుతున్నారు పాపం ఒకళ్ళిద్దరు, ఇలా నెత్తి మీద చేతులు పెట్టుకుని గోక్కుంటూ ఉంటారు. చాలా ప్రమాదం. ఈ స్థానం దాటి వేళ్ళు అస్తమాటు పైకి పానివ్వకండి. మీకు ఒక రహస్యం చెప్పారు ఇక్కడ, మాకు దురద పెడుతుందండి గోక్కోకి ఏం చేయమండి అని. ఓను గోక్కోవలసి వస్తే ఇలా పెట్టి గోక్కోవాలటండి, అంతేకాని వేళ్ళ అంచులతో మాత్రం గోక్కోకూడదట, లేదంటే పాకెట్ కూంబ్స్ అమ్ముతారు 2 రూపాయలకో 1 రూపాయకో. మీరు 2 కొనుక్కోండి, నాకు 2 ఇవ్వండి, అందరం దురదేస్తే దాంతో గోక్కుందాం తప్ప పొరపాటును కూడా చేత్తో గోక్కోద్దు. పూర్వకాలంలో గోక్కోవడానికి కొమ్ము దువ్వెన అని ఎంత ఉండేదట, పురాణంలో చెప్పాడు. పరీక్షన్ మహారాజు గారికి దురద వేస్తే గోక్కోవడం కోసం అని చెప్పి మంత్రులు అది తయారు చేసి ఇచ్చారట ఆయనకి బోధ చేస్తూ. అగ్ని పురాణంలో చెప్పాడు ఈ విషయాన్ని. అయ్యా మహారాజా, మీరు దురద వేస్తే కిరీటం తీసేలా గోకారు, అది మీకు ప్రమాదం తెచ్చిపెడుతోంది తొందరలో, ఇక మీదట చేయకండి బాబు, ఇదిగో ఈ కొమ్ము దువ్వెన తీసుకోండి అని అందించారట మంత్రులు. సరే తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, ఈయన గారు వేటకెళ్ళాడు, ఈ ఒక్కసారి గోక్కున్న ప్రభావంతో కలిపురుషుడు ఎత్తికెక్కేశాడు, దాంతో ఇంతటి వాడికి కూడా ఆయుధ్యం క్షీణించింది. కాబట్టి సర్వనాశనత్వాన్ని కలిపురుషుడు కలిగిస్తాడు, తద్వారా కలిపురుషుడు లోపలికి ప్రవేశిస్తాట. కలిపురుషుడికిటండి ఈ తలమేంచి కిందకి వెళ్ళడం చాలా తేలికట, కాళ్ళల్లోంచి పైకి వెళ్ళడం కంటే కూడా. అందుకనే ఎప్పుడు ఎవడు నెత్తిమీద చేతులు పెట్టుకుంటాడా, ఇతరులు నెత్తిమీద చెయ్యి పెడతాడా అని చూస్తారట. అంచేతను సాధ్యమైనంత వరకు ఈలా చేసేటటువంటి వాళ్ళను కూడా కలిపురుషుడు ఆవహిస్తాడు. ఆ తరువాత మరొక విషయాన్ని చెప్పాట. యత్ర శుభకార్యాన్ని నిర్వర్తంతే, ఎక్కడైతే పురాణ కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడ కుంకుమ పూజలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో, ఎక్కడ ఉత్తమమైన గోష్ఠి జరుగుతూ ఉంటుందో, అటువంటి చోటకి కొంతమంది చేరి సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు మధ్య మధ్యలో. హై బాబోయ్, ఇక్కడ ఉపన్యాసం మంచి స్మూట్గా జరుగుతూ ఉంటే బయట నుంచి అప్పుడే వచ్చి నన్ను మీరు కనిపించలేదేటండి అంటే ఇక్కడికి వచ్చాక కాబోలేదు గుర్తుకొచ్చింది. ఎవడు ఇలాంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి చోటికి వచ్చి ఆ వినేటటువంటి వాళ్ళ యొక్క దృష్టి మరల్చి పనికి మాలినటువంటి కబుర్లతోటి కాలక్షేపం చేస్తాడో అటువంటి వాళ్ళ దగ్గర కలిపురుషుడు చేరతాట. కాబట్టి సద్గోష్ఠిని ఏ పరిస్థితులలోనూ పక్కవాడిని పొడిచి వాడితో కబుర్లు చెప్పి వ్యర్థం చెయ్యరాదు. అలా చేసేటటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి కలిదోషాలకు గురవుతారట. మరొక విషయం చెప్పాడు. అల్పాచ్యమాన కార్యక్రమాలకు వెళ్ళిన తర్వాత, సరే అల్పాచ్యమానం గురించే చెప్పిన తర్వాత అధికం గురించి చెప్పక్కర్లా వేరే మీకు, మూత్ర విసర్జనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి కానీ ఇటువంటి పందెళ్లలోకి కానీ దేవాలయాల్లో దర్శనాలకు కానీ వెళ్ళకూడదు. ఎవడైనా ఈ మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళనం చేసి ఆచమనం చేసి 3 సార్లు నెత్తి మీద నీళ్లు చల్లుకోకుండా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే వాడు ఎప్పుడొస్తాడా పందిట్లోంచి వాడిని రెడీగా పట్టేసుకుందాం రెడీ అనుకుంటూ బయట కాసు కూర్చుంటాట కలిపురుషుడు. మీకు రహస్యం చెబుతా, ఎవడైనా అనారోగ్యంతో ఉంటే కాళ్ళు కడుక్కోకూడదు అనుకోండి, చాలా చలిజ్వరంతో ఉన్నాడు, చన్నీళ్లు తగిలితే ప్రాణం పోతుంది వీడికి. అటువంటి వాడు ఇన్ని నీళ్లు చుక్క తీసుకుని బొటన వేళ్లు కాళ్ళు 2 తడుపుకుని ఇన్నే ఇన్ని నీళ్లు చుక్కలు ఇలా నోట్లో చిలకరించుకుంటే ఆచమనం చేసిన ఫలితం వస్తుంది, ఆ దోషం పోతుంది వాడికి, అనారోగ్యంతో తీవ్రంగా బాధపడేవాడికి. లేనివారు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లను 3 సార్లు నెత్తి మీద చిలకరించుకోవాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని
ఇలా చిలకరించుకుంటే ఆచమనం చేసిన ఫలితం వాడికి వస్తుంది. ఆచమనం అంటే నోట్లోకి తీసుకోకర్లే ఇక్కడ. అలాంటి వాడి కలిదోషాన్ని పొందడు. అలా చేస్తే ఈ కలి యొక్క వచ్చేటటువంటి దోషాలు నశిస్తూ ఉంటాయట. ఆ తరువాత మరొక విషయాన్ని చెప్పాడు. కొంతమంది కాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కానీ భోజనాలకు వెళ్ళేటప్పుడు కానీ కడుక్కోకుండా ఏదో ఒక ఆహార పదార్థం తీసుకుంటారు. ఇప్పుడు కలికాలం కదా, సుస్పష్టంగా చెప్పాడు కలవు ఈ కలికాలంలో చేసేటటువంటి విషయాన్ని. నిలబడి మూత్ర విసర్జన చేస్తారట ఈ కలికాలంలో. ఇలా చేసేటటువంటి వాడు చాలా దోషాన్ని పొందుతాడట. ఇలాంటి వాళ్ళని కలిపురుషుడు పట్టుకుంటాడట. భయంకరమైన దోషం ఇది. ఏంటండి బాబు మీరు ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నట్టు చెప్పక తప్పదు. మీకు విషయాన్ని వివరించాలి గనుక ఇక్కడికి వచ్చిన తర్వాత భవిష్యత్ పురాణంలో ఏం చెప్పాడో చెప్పాలి గనక. ఎవడు నిలబడి మూత్ర విసర్జనం చేస్తాడో అటువంటి వాడు కలిపురుషుడు యొక్క దోషానికి గురవుతాడు. ఇలా విసర్జనం చేసిన తర్వాత కళ్యాణ మండపంలో ఎక్కడో పెళ్ళవుతోంది, అక్కడికి వెళ్ళాలి. కాళ్ళు కడుక్కోవడం లేదు, ఏం లేదు, బూట్లు వేసుకుంటాడు, అలాగే వెళ్ళిపోయి ఆ బూట్లతోటి భోజనం చేస్తాడు. అటువంటి వాడిని ఆరు కల్పముల పాటు కలిపురుషుడు పట్టి పీడిస్తాడట. ఈ ఆరు కల్పాల్లోనూ వీడి కష్టాలే వీడికి. కాబట్టి ఏ ఆహార పదార్థమైనా తీసుకునే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి. అయ్యా ఐదారు రోజులు రైల్లో ప్రయాణం చేస్తున్నాం, ట్యాంకులోంచి నీళ్లు రావడంలా కాళ్ళు కడుక్కోవడానికి కుదరకపోతే అస్సలు నీరు దొరకల, ఏం చెయ్యాలి? అప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం కూడా పట్టుకెళ్లేటటువంటి మంచినీళ్లు తాగడానికి ఉంచుకుంటున్నాం కదా ఎన్నో ఎన్నో, ఆ నీళ్లు మూడు సార్లు తీసుకుని నెత్తి మీద చల్లుకొని సర్వం కల్విదం బ్రహ్మ, ఏమిటి, ఓం సర్వం కల్విదం బ్రహ్మ అనే మంత్రంతో మూడు సార్లు నెత్తి మీద చల్లుకుంటే వీడు స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. తాగడానికి కూడా మంచినీళ్ళు లేకుండా వెళ్ళడంలా వీడు. కాబట్టి ఎంతో ఎంతో నీళ్లు కూడా అట్టే పెట్టుకుని నెత్తి మీద చల్లుకుని ఈ దోషాన్ని నివారించు చేసుకుని మాత్రమే వీడు తరువాత భోజన పదార్థాలు సేకరించాలి. అలా కాకుండా గనక వీడు భోజనం కనుక చేసేసినట్టయితే ఈ భోజన చేసినటువంటి ఫలితం వల్ల రాబోయేటటువంటి జన్మల్లో తిండికి కూడా నోచుకోకుండా ఎన్నో కష్టాలు పడిపోతూ ఉంటాడట. వాడు తిండి లేక మరణించాడంటే ఇదిగో ఇలాంటి దోషాలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే అన్నిటిల్లోకి పరమ బ్రహ్మ పదార్థం అన్నమాట. అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అని ఉపనిషత్తు చెబుతోంది. అన్నం పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపాన్ని అంటాలి అంటే వీడు శుచి అయి ఉండాలి, నిత్య శుచి అయి ఉండాలి. ఇలా శుచిత్వం లేకుండా అశుచిదిగా కనపడింది కదా అని చెప్పి శుభ్రంగా మెక్కేస్తే ఈ దోషాలు వస్తాయి. కాబట్టే పూర్వం మన ఇంటికి ఎవరైనా వస్తే అయ్యా కాళ్ళు కడుక్కోండి అనేవారు. ఇప్పుడు వీడి ఇంట్లోకి వస్తే వీడికి కాఫీ ఇవ్వాలేమో లేరుపోని గొడవ అని చెప్పేసి గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడిస్తున్నాం, లేదా అడుగు పెట్టిన తర్వాత అయ్యా ఆ భోజనం టైం కదా లోపలికి వెళ్ళి వీడి భోజనం చెయ్యాలి, ఆ వచ్చినటువంటి వాడి భోజనానికి రమ్మనాలేమోనని తొందర తొందరగా మాట్లాడేసి రేపు కలుద్దామండి అంటాం. సరే ఈ కలియుగంలో ఆర్థిక పరిస్థితుల వల్ల అలా చేసేవాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు, కానీ స్థితి బాగుండి కూడా ఇంటికి వచ్చిన వాడిని మాట వరసకైనా కనీసం భోజనానికి రమ్మనాలి. తీరా మాట వరసకైన తర్వాత వాడు భోజనం చేస్తామంటే చెయ్యమనాలి. భోజనం పెట్టకుండా పంపించడం స్థితి బాగుండి ఆ పని చేస్తే ఆ దోషం చాలా భయంకరమైంది. సరే అది లేకపోయినా కనీసం ఇంటికి వచ్చిన కాళ్ళైనా కడుక్కోమనండట. ఇంటికి వచ్చిన వాడిని పాద ప్రక్షాళనం చేసుకోమన్నటువంటి వాడికి మూడు జన్మలలో మహారాజు యోగం పడుతుంది. ఇంటికి రాగానయ్యాక కాళ్ళు కడుక్కొని లోపల కూర్చోండి అనాలి. అలా కడుక్కోమనకపోతే రెండు రకాల నష్టం. ఒకటి, ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వనటువంటి దోషం పట్టుకుంటోంది. ఆతిథ్యం ఇవ్వడం అంటే కాళ్ళు కడుక్కోమన్నా ఆతిథ్యం ఇచ్చినట్టేట. రెండవది ఏమిటి దోషం అంటే ఈ వచ్చేవాడు దిక్కుమాలిన చోట్ల ఎన్నో తొక్కువస్తాడు. కొంతమంది కాళ్ళు ఇవాళ ఆ మధ్యన మా కుర్రవాళ్ళు ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు కాలేజీలో స్టూడెంట్స్ అన్నారు, అయ్యా ఐరన్ లెగ్గండి అని. ఇదిగో ఇలాంటి కాళ్ళతో వస్తూ ఉంటారు ఇళ్లలోకి. కాబట్టి ఈ పాదాలు కడుక్కోకుండా కొంపలో అడుగు పెడితే కొంప అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఏ గృహంలోకి కాళ్ళు కడుక్కోకుండా ఎవడైనా అడుగు పెట్టేస్తే ఆ వచ్చినటువంటి వాడి పాదస్పర్శ వల్లతో ఇల్లు అపవిత్రం అవుతుంది. కనుక అందువల్లైనా వాడి కాళ్ళు కడుక్కోమందాం. ఇలా కాళ్ళు కడుక్కోమండం వల్ల వాడికి ఆతిథ్యం ఇచ్చిన పుణ్యం, మన ఇల్లు అపవిత్రం కాకుండా ఉండేటటువంటి భాగ్యం రెండూ దక్కుతాయి. కాబట్టి ఇంటికి వచ్చిన వాడికి
ట్యాపులు ఉన్నాయి గనక అయ్యా కాళ్ళు కడుక్కోండి ఓ చెంబుతో నీళ్లు ఇవ్వడం గాని ట్యాప్ చూపించడం గాని చేయాలి. ఇలా చేయని వాడిని కూడా కలిపురుషుడు పట్టుకుంటాట. ఎవడు ఇంటి ముందుకొచ్చి మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా పంపుతాడు అటువంటి వాడిని కలిపురుషుడు పట్టుకుంటాడు. మంచినీటిని అయ్యా మంచినీళ్లు తాగుతారా అని ఎవడైనా అడిగాడో వాడిని తక్షణం పట్టుకుంటాడు కలిపురుషుడు. ఇంటికి వచ్చిన వాడిని మంచినీళ్లు తాగుతారా అని అడగకూడదు. అలా అడిగిన వాడిని ఇంట్లో ఉపవాసకులు మంచినీళ్ళు తాగరు. రాగానే గ్లాసు పట్టుకొచ్చి అక్కడ మంచినీళ్ళు పెట్టాలి. మంచినీళ్ళకు లోటు ఏంటండి? ఏ ఆ మాత్రం గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేరా? కాబట్టి మంచినీళ్ళు తాగుతారా అనే మాట మాత్రం అనకూడదు. ఇదొకటి కలిపురుషుడు చెప్పినటువంటి వాడందరి పట్టేసుకునేటటువంటి దానిలో ముఖ్యమైనటువంటి లక్షణం అట. తరువాత ప్రియవాక్య ప్రధానేన సర్వే వశ్యంతి జంతవః మృదూక్తి క్రియాలేన వచనే కా దరిద్రత. మంచి మాటలు మాట్లాడితే కుక్కల దగ్గర నుంచి ప్రతి జంతువు మన ఇంట్లో వశమైపోతుంది. మన మాట ఎందుకు వింటోంది? ఒక కుక్క, ఒక చిలుక ఎందుకు వింటోంది? ఒక దూడ మన ఇళ్లలో మాటలు ఎందుకు వింటోంది అంటే మంచిగా మాట్లాడుతున్నాం గనక, ప్రేమగా పలుకుతున్నాం గనక. కఠినమైన పలుకులు పలకూడదు. పక్కవాడు పొడిచి గిల్లాడు కదా అని చెప్పేసి మనం ఆగ్రహించి కఠినమైనటువంటి మాటలు ఎవడి మీద ఉపయోగించకూడదు. ఇతరులను వ్యక్తిగతమైన దూషణ చెయ్యరాదు. అలా చేసినటువంటి వాడు ఈ కలిపురుషుడి యొక్క ప్రభావానికి లోతవుతాడు. కాబట్టి సమస్త ప్రాణులను కూడా మంచి మాటలతో వశం చేసుకునే శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు. డబ్బులు దానం చేయడానికి నువ్వు జమీందారు కాకపోవచ్చు, భోజనం పెట్టడానికి నీ ఇంట్లో సంపదలు లేకపోవచ్చు, లేదా ఇంకేవేవో పనులు నువ్వు చెయ్యలేకపోవచ్చు. వచనే కాదరిద్రత, మాట్లాడడానికి నీకు దారిద్ర్యం వచ్చిందిరా. నువ్వు మోగాడు అయితే ఓ పక్కన పెట్టు, మోగవాడివి కానప్పుడు వచనే అంటే మాటకి కాదరిద్రత, నీకేం దరిద్రం వచ్చి పడింది అన్నాడు వేదవ్యాసుల వారు. నీకేం దరిద్రం రా మాట్లాడడానికి? మంచి మాటలతో ఇంటికి వచ్చిన వాణ్ణి లేక దారిలో కనిపించిన వాణ్ణి ప్రియమైన మృదువైన ఆమ్ర రసంతో సమానమైన మామిడి పండుతో రసంతో సమానమైనటువంటి పలుకులతో ప్రేమగా ఆదరించాలి. ఆదరించేటప్పుడు మళ్ళీ విషం పెట్టుకుని పైకి మాత్రం ప్రేమ మాటలు మాట్లాడకూడదు. టచ్ చెప్పాడు, నీ మనస్సులో ఏముందో అది మాట్లాడు. అంతేగాని ఈయన పురాణంలో చెప్పారు గనక ప్రేమగా మాట్లాడదాం, బయటికి వెళ్ళాక మాత్రం వీడి దొంపదగ వీడు నీ నాశనం చేసేద్దామని మాత్రం అనుకోకూడదు. మనస్సులో ఏదైతే వస్తుందో దాన్ని పవిత్రం చేసుకుని చక్కగా ప్రేమగా మాట్లాడాలి. కాబట్టి ప్రియవాక్యములు పలికేటటువంటి వాళ్ళను కూడా కలిపురుషుడు పట్టుకోట. శక్తి ఉండి జ్ఞాని అయినటువంటి వాడిని ఇంటికి వచ్చి సహాయం అడిగితే చెయ్యగలిగి ఉండి సహాయం చేయకుండా తిరస్కరిస్తే అటువంటి వాడిని కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. ఎవడైతే శక్తి కలిగి కూడా జ్ఞానులకు పుణ్యాత్ములకు మహాత్ములకు పండితులకు సహాయం చెయ్యడో అటువంటి వాడు రాజయక్ష్మము అనే రోగానికి గురవుతాటండి. అంటే క్షయరోగం అంటాం, ఇప్పుడు మనం చెప్పాలంటే టీబీ, ఇటువంటి టీబీ రోగానికి గురవుతాట. కాబట్టి శక్తి కలిగిన వాడు అలా చెయ్యాలి. చేయలేకపోతే ఏ కారణం చేత చేయలేకపోతున్నాడో సహేతుకమైన కారణాన్ని కూడా చెప్పగలిగి ఉండాలట. ఇలా చేయలేని వాడిని కూడా ఈ కలిపురుషుడు పట్టుకుంటాట. తరువాత ఎవడు గోవును హింసిస్తాడో వాణ్ణి ఈ కలిపురుషుడు పట్టుకుంటాడు. కలిపురుషుడు ఎవడిని పట్టుకుంటాడో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో క్రమేపీ తెలుసుకుంటూ పెడతాం అన్నమాట మనం. ఇందులో ఉండేది చాలా విచిత్రమైనది ఈ పురాణం. పురాణాల్లో ఉన్న సత్యాన్ని కఠోరంగా చెప్పి ఇందులోంచి ఎలా బయటపడచ్చో కూడా చెప్పింది ఈ పురాణం. కేవలం కష్టాలే చెప్పడంలా, మీరు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆ దోషాల్లోంచి నివర్తింపబడచ్చు అని కూడా ఈ భవిష్యత్ పురాణం చెప్పింది.